మీరు మొత్తం కూడా గిరిజనులు, సారు ఢిల్లీకి వెళ్ళి వచ్చిండు సార్, పెద్ద సారు మీకు ఏమున్నా మీకు కేసులు కాదు, వాళ్ళందరూ బుక్కలు నూకుతాడు సారు, పెద్ద సారిన ఎస్టీ కమిషన్ అంటే మీకు అన్యాయం జరిగిన మీకు నెత్తులు వెళ్ళగొట్టిన అట్రాసిటీ కేసు పెట్టి లోపల నూకుతారు. మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు బీజేపీ మీకు అండగా ఉంటుంది. ఈ రోజు గవర్నమెంట్ నరేంద్ర మోడీ కూడా రాష్ట్రం డైరెక్ట్ వచ్చింది ఇక్కడ నుంచి మీకు తెలిసిన తర్వాత నైట్. ఇప్పుడు మీకు ఏమేమి జరిగినాయి అన్ని చెప్పాలి, మీరు ఏమేమి జరిగినాయి అన్ని రికార్డు చేసుకుంటారు. ఇక్కడనే కేసులు అయితే అందరూ ఒకరు అన్ని కూడా రికార్డు చేస్తారు. మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఎస్టీ కమిషన్ మెంబర్ అయినా ఓకేనా? మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల మున్సిపాలిటీ పరిధిలో బోడుపల్లి మున్సిపాలిటీ చెంగిచెర్ల ప్రాంతంలో ఒక ఘటన జరిగింది. చాలా బాధాకరం, సిగ్గుచేటు. అందులో ఎలక్షన్ కోడ్ ఉండగా మరి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో తెలియదు, కానీ ఒక గిరిజన మహిళలను చూడకుండా నక్కల జాతికి చెందిన వాళ్ళు, గిరిజన మహిళలు పక్కనే ఏదో ఆ పండగ పూట చిన్న మ్యూజిక్ పెట్టుకొని వాళ్ళకి సాంప్రదాయబద్ధంగా పండగ చేసుకున్న సందర్భంలో పక్కన నమాజ్ మస్జిద్ నుండి రావడం, మీరు ఇక్కడ పాటలు పాడొద్దు ఆడొద్దు అని చెప్పేసి ఏదో అంటున్నారు వాళ్ళు అంటున్నారు. నేను చూసింది ఏం కాదు కానీ వీడియోలు ఏదో ఉన్నాయి చూస్తాను నేను కూడా. అక్కడ నుండి ఇచ్చేయడం వాళ్ళు వచ్చి గిరిజన బిడ్డలని గిరిజన మహిళలని మరి కిరాతకంగా ఇంట్లో గెదిమి గెదివి కొట్టడం,
అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చినా పోలీసు వాళ్ళని కూడా గెదిమి కొట్టిరు అంటున్నారు వాళ్ళే. వాళ్ళే బాత్రూంలో దాచుకున్నారంట, డిపార్ట్మెంట్ వాళ్ళు బాత్రూంలో దాచుకునే పరిస్థితి ఈ తెలంగాణ దాపరించిందంటే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది సిగ్గుచేటి మాట. ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ పరిస్థితి ఎట్లా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఓన్లీ రాజకీయ లబ్ధి కోసం తప్ప వీళ్ళు ప్రజలను చేసేటట్టు కనిపించట్లేదు. నిన్న కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది జరిగిందని చెప్తే డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ స్టేషన్ కాడ మాకు ఏది ఎమ్మెల్సీ కావాలా ఇది కావాలని అడుగుతాను. వాళ్ళకి దెబ్బ తాకితే వీళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించి రిపోర్ట్స్ వాళ్ళు తీసుకోవాలా? వాళ్ళు హాస్పిటల్లో పడ్డ వాళ్ళని నువ్వు తీసుకొస్తేనే నేను ఎమ్మెల్సీ చేస్తా అనేది రాంగ్, అది వస్తేనే నేను ఏది కేసు తీసుకుంటా అనేది రాంగ్, అది తప్పువే. అది కాకుండా కేసులు ఇప్పుడు నేను పెట్టారంటున్నారు, బట్ ఆ కేసులు కూడా పెద్ద వీక్ కేసెస్. ఎస్టీఎస్సీ సంబంధించిన అట్రాసిటీ చట్టం అయితే పెట్టలేదని అంటున్నారు. ఖచ్చితంగా చెప్తున్నా ఇక్కడ సిపి గారికి, ఇక్కడ కలెక్టర్ గారికి చెప్తున్నా, ఇమీడియట్లీ ఇలా యాక్షన్ తీసుకొని తగు చర్యలు తీసుకోవాలి, అట్రాసిటీ కేసు వేయాలి, వాళ్లకు న్యాయం జరగాలి, కలెక్టర్ గారు వాళ్ళకు నష్టపరిహారం కూడా చెల్లించాలి. అలాగే ఈ ఘటనకు సంబంధించిన ఎవరున్నారో ఇటు బాధితులు అటు జరిగిన ఘటన చేసిన వాళ్లను తక్షణమే అరెస్ట్ చేసి వాళ్లకు తగు చర్యలు తీసుకోవాలని నేను ఆదేశిస్తున్నా. ఖచ్చితంగా దీని వెనకాల నేను ఉంటా, ఇది జరిగే వరకు నేను వదలను. ఖచ్చితంగా 2 రోజుల్లో ఇక్కడ కలెక్టర్ గారికి సిపి గారికి ఆదేశిస్తున్నా, ఖచ్చితంగా 2 రోజుల్లో నాకు నివేదిక కావాలి. జై